మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఉండి శాసనసభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి పని ప్రారంభించారు. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉండి శాసనసభ్యుడు మాజీ ఎంపీ అయినటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజు తన మీద పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, అలాగే సీతారామాంజనేయులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, తనకైన గాయాల మీద కోర్టుకు తప్పు నివేదిక ఇచ్చిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావితులను పేర్కొంటూ RRR కంప్లైంట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే తనను చంపేస్తానని పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ బెదిరించారని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా వాళ్ళందరి మీద చర్య తీసుకోమని చెప్పి కోరారు. ఇప్పుడు అది చాలా రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన అయినా ఇప్పుడు పూర్తి స్థాయిలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.